అన్యేశ్వరులు వచ్చినప్పుడు షెడ్లు వేస్తాం. ఆ షెడ్లు ఎక్కడ భూమి దొరికితే అక్కడ వేస్తాము. ఒక సంవత్సరంలో పని అయిపోతుంది, వెళ్ళిపోతారు. క్లీన్ చేస్తాము, చెట్లు నాటేసి అయిపోతుంది. అది తప్పు ఉండకూడదని చెప్పారు, తొలగించాం, అయిపోయింది. సిఆర్డి అధికారులు వచ్చారు, కొలతలు తీసుకున్నారు, ఇటు తీసుకున్నారు, ఇటు తీసుకున్నారు, లోపలికి వెళ్ళారు, అన్నీ చూశారు, 10 సార్లు తిరిగారు, 6 బృందాలు వచ్చినాయి. ఇప్పటివరకు ఒక నోటీస్ రాలే ఆ పార్టీ ఆఫీస్ మాకు. అయ్యా, చట్టాలు ఉల్లంఘించే వ్యక్తులు మేము కాదు. ఆ వృత్తి వైకాపా నాయకులది. ఏవన్ ఏదైతే ఏవన్ ఉన్నారు, 42-43 వేల కోట్లు దోచేశారని ఈడీ చెప్పిందో, ఏవన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఆ పార్టీకి, ఏటు ముద్దాయి ప్రధాన కార్యదర్శి ఆ పార్టీకి. సో చట్టాన్ని ఉల్లంఘించేది వాళ్ళు, తిప్పి మాకు నీతులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు అన్ని పద్ధతి ప్రకారం శాంక్షన్డ్ ప్లాన్ ప్రకారమే ప్రతిదీ కడుతున్నాం. మీరే చూస్తున్నారు వేగవంతంగా పనులు అవుతున్నాయి. పూర్తి చేసుకుంటే తొందరలోనే మేము పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభిస్తాం. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచే పని చేయబోతున్నాం. చాలా క్లారిటీగా చెప్పాను. ఇష్యూ ఇప్పుడు ఇంత చర్చించాల్సిన సమస్య ఉందా? ప్రజల సమస్యలోనే దాని గురించి మాట్లాడుకుంటాం. చూసుకుంటాడు వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు వెళ్ళిందా మాడి మెస్ అయిపోయారు. గుర్తుపెట్టుకోండి, చరిత్ర ఒకసారి చూడండి. నేను ఇక పేర్లు చెప్పదలుచుకోలేదు, మీ చరిత్ర మీకు అర్థం అవుతుంది. సో వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకుని మాడి మెస్ అయిపోతుంది, అది ఏ వ్యక్తి ఏ పార్టీ అంటూ నేను చాలా క్లియర్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.